ఆడపిల్లలు నిజంగా పుట్టడం అదృష్టం, కానీ నట వారసులు ఉంటే బాగుండేదే అని మీ ఇద్దరికి ఎప్పుడైనా అనిపించిందా? వారసుడా? ఆయనకి, నాకు చాలా సార్లు అనిపించింది. పుట్టించుకున్నాం అని అనుకున్నాము, బట్ కుదరలే. ఇప్పుడు కూడా నేను సరే వద్దులే, సరే వద్దులే అంట. అంటే ఏంటో మరి, ఏం ప్లాన్ ఉందో సపరేట్ గా తర్వాత అడిగి చెప్పండి. ఎక్కడ జల్లారా డాక్టర్? మీరు చెప్పడం అలాగే ఉంది. ఇప్పుడు అసలు ఏంటి, ఇప్పుడు మన ఐవీఎఫ్ బేబీ అయినా వెళ్దాం. ఇద్దరు ఆడపిల్లలు, మళ్ళీ ఆడపిల్ల పుట్టకుండా మగపిల్లాడే పుట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఉందా? ఉంది, తెలుసుదా మనకి. ఐటమ్ ఏంటది? సో అలా పుట్టించుకుంటాం అనుకున్నాము. ఓకే, సరే. అది అయినా కూడా మగపిల్లాడు పుట్టుంటే నీకు సేవ చేసేవాడు కాదు, అది కరెక్ట్. ఆడిపైన ఆడు చేసుకునేవాడు, వాళ్ళ సేవలు వాళ్ళు చేసుకుంటారు. ఆడపిల్లలు పుట్టడం వల్లే మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే, వీళ్ళు ముగ్గురు కోవిడ్ నుంచి బతికించిన ఉన్న డాక్టర్స్ లిస్ట్ లో శివాని, శివాత్మిక పేరు కూడా వేసుకోవాలి. అసలు అక్కడ 24 hours ఐసీయూలో డ్యూటీ వాళ్ళే అంటే, మీకు ఇద్దరు ఆడపిల్లలు కాదు, ముగ్గురు ఆడపిల్లలు. అదే. సో ఆడపిల్లలు డెఫినెట్ గా మీరు చెప్పినట్టు, సో నట వారసుడు అన్నది ఆయనకు ఉండింది. సరే, అది అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఆడ అయితే ఏంటి, మగ అయితే ఏంటి, వారసుడు అమ్మాయిలు ఇద్దరు నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు. అంతే కదా, ముందు శివాత్మిక కదా ఫస్ట్. అవును, తర్వాత శివాని. శివాని, ఓకే. శివాత్మిక దొరసాని ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్ట్రెస్, ఫ్యామిలీ ఫ్యామిలీ ఉపాధిని బతికేసినట్టు. ఓహో, ఒక ఇంట్లో నలుగురు నలుగురు ఇప్పుడు. అవును.